అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం రెవెన్యూ పరిధిలో గల జీవీఎంసీ 88వ వార్డ్ విధులు వెదుల నరవలో 10 ఎకరాల ప్రభుత్వ బంజారు భూమికి ఓ పాస్టర్ పెద్ద స్కెచ్ వేశాడు. ఆ భూమిలో ఏకంగా జేసీబీతో చదును చేయించి ప్లాట్లేసేందుకు సిద్ధమవుతుండగా సమాచారం తెలుసుకున్న ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు వెళ్లేసరికి వారిపై తిరగబడ్డారు. అప్పటికే అక్కడికి చేరుకున్న విఆర్ఓ వెంకటేషు, విఆర్ఏ రమేష్లు ఇక్కడి ప్రభుత్వ బంజారా భూములు ఎందుకు జేసీబీతో చదును చేస్తున్నామని ప్రశ్నిస్తుండగా విలేకరులు ఫోటోలు వీడియోలు తీయటాన్ని జీర్ణించుకోలేని ఆక్రమణదారుడు ఆనంద్ బూతులు తిడుతూ విలేకరుల ఫోటోలు వీడియోలు తీస్తూ ఫోన్లో లాయర్తో మాట్లాడుతున్నట్లు బిల్డప్ ఇచ్చాడు. తన వద్ద కోర్టు ఆర్డర్ ఉందని ఫేక్ ఆర్డర్ చూపించాడు, బెదిరించాడు. విలేకరులు విఆర్ఓ పోలీసులకు సమాచారం అందించడంతో ఆక్రమణదారుడు మెల్లగా జేసీబీ తాళాలు తీసుకుని జారుకున్నాడు. సంఘటనా స్థలానికి పోలీస్ కానిస్టేబుళ్లు, రెవెన్యూ ఇన్స్పెక్టర్ వీరయ్యలు చేరుకుని మీడియా ప్రతినిధులకు వివరాలు తెలిపారు. సబ్బవరం మండలం ఎదులనరవ గ్రామంలో సర్వే నెంబర్ 39 సుమారు 18 ఎకరాలు ప్రభుత్వ బంజరు భూమి ఉంది. ఈ భూమిని ఒక వ్యక్తి ఆనంద్ అనే వ్యక్తి, ఈ గ్రామానికి చెందిన వ్యక్తి, ఉదయం తెల్లవారుజామున జేసీబీతో లెవెల్ చేస్తుంటే మాకు ఇన్ఫర్మేషన్ తెలిసి వెంటనే వీఆర్ఓ గారు నేను వచ్చి జేసీబీని సీజ్ చేయడం జరిగింది. ఆయన మీద పోలీస్ కేసు కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటాము. కాబట్టి గవర్నమెంట్ నుండి ఎటువంటి ఎంకరేజ్మెంట్ జరిగినా సరే మేము ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదండి. వెంటనే యాక్షన్ తీసుకుని ఆ వ్యక్తుల మీద ఈ సర్వే నంబర్లో సుమారు 18 మందికి అసైన్మెంట్ చేయడం జరిగిందండి, ఇవ్వడం జరిగింది. అవి కూడా డి పట్ట వైలేషన్ అయిపోయిందని తెలిసి అది గవర్నమెంట్ ఇంకా వెనక్కి తీసుకుని దాని మీద బోర్డులు కూడా గతంలో హెచ్చరిక బోర్డులు పెట్టడం జరిగింది. ఆ హెచ్చరిక బోర్డు కూడా ఇప్పుడు తొలగించారు. వాళ్ళ మీద క్రిమినల్ చర్య కూడా పెట్టబోతున్నాము. ఎంఆర్ఓ గారి సలహా మేరకు ఎంఆర్ఓ గారి దృష్టికి ఇప్పుడు తీసుకెళ్తున్నాము. ఎంఆర్ఓ దాని మీద సరైన చర్య తీసుకుని వాళ్ళకి చట్టపరమైన శిక్ష పడేటట్టు చర్యలు తీసుకుంటున్నాం అండి. వెదిలినారో విఆర్ఓని ఇది సర్వే నంబరు, వెదిలినారో గ్రామ రెవెన్యూ 39 సర్వే నంబర్ అండి. ఇది మొత్తం 18 ఎకరాల పూర్తి విస్తీర్ణం బంజర్ ఇది. ఇందులో గతంలో కొంతమందికి ఇక్కడ ఎస్సీ వాళ్ళకి అసైన్మెంట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు తర్వాత సేల్ చేయడం కూడా జరిగిందండి. ఇది ఇందులో గతంలో ఒకసారి కూడా మన పాతమ్మారావు గారు ఉన్న టైంలో కూడా వచ్చి బోర్డు కూడా పెట్టడం జరిగింది, హెచ్చరిక బోర్డు పెట్టడం జరిగింది. అప్పుడు కొన్ని ఫ్లాట్ల కింద కూడా విభజించినట్టు మా దృష్టికి వస్తే అప్పుడు కూడా వర్క్ ఆపించడం జరిగింది. ఇప్పుడు ఈ రోజు కూడా మళ్ళీ మన అసలు సర్వే నెంబర్ 39 ఇప్పుడు వర్క్ చేస్తున్నది ఇప్పుడు తండ్రి ఆనంద్ కుమార్ అండి. చేస్తున్నారు. అంతకు ముందు కూడా మనకి ఇక్కడ ఫ్లాట్ల కింద విభజించినట్టు అప్పుడు కూడా మా సమాచారం వస్తే అప్పుడు ఆపించడం జరిగింది. అప్పుడు కూడా తర్వాత బోర్డు కూడా వేయడం జరిగింది. బోర్డు మళ్ళీ తర్వాత తీసేయడం జరిగింది. మరి ఎవరు తీసారనేది అది అంతకు ముందు జరిగింది. ఇప్పుడు కూడా మొత్తం లెవెల్ చేస్తున్నట్టు వస్తే ఇప్పుడు మన తహసీల్దార్ గారు ఇన్ఫార్మ్ చేసిన తర్వాత తహసీల్దార్ గారు చెప్పిన అంటున్నా మేము ఇక్కడికి వచ్చి వర్క్ కూడా ఆపించడం జరిగింది. అది కాదు, ఇప్పుడు అక్కడ ఆనంద్ కుమార్ అండి, అతను తెలుసు. మరి మిగతా వాళ్ళు ఎవరు అనేది కనుక్కోవాలి. విఆర్ఓ గారు కనుక్కోండి, ఆడ వీడియోలో తీసినాడు, ఆవిడ పేర్లు కొంచెం కనుక్కోండి. డేవిడ్ అనే కదా విలేకరులు ఇట్టింది. తెలుసు కదా, ఇక్కడే ఉంటాను, ఇక్కడ నుంచి కదలేదు. లేదు ఇక్కడే ఉంటాను. స్పీకర్ మనం డబ్బులు అడిగా వినిపిస్తాను, ఆలకించావా? నువ్వు ఏగానే అన్నిసార్లు డబ్బులు తప్పలేదు. నువ్వే పెద్ద నువ్వు సర్వీస్ చేయడానికి ఎక్కడెట్టు సర్వీస్ అనుకున్నాను. పబ్లిక్ సర్వెంట్ సర్వీస్ మనకు లౌడ్ స్పీకర్ ఎట్టి అంత రూపాయలు చేసి ఏమనిపిస్తాడు ఆలకించా? అడ్వకేట్ కూడా మాట్లాడినాడు, డబ్బులు బ్లాక్ మెయిల్ చేసాడు అని. అడ్వకేట్ కాదు, మాట్లాడతాడు డబ్బులు తీసుకున్నా.
వస్తా అన్ని బయటకు వస్తా ఎందుకు కంగారు పడుతున్నా నువ్వు నన్ను బెదిరించడం అన్ని బయటకు వస్తా నువ్వు బెదిరించేస్తా నన్ను ఇక్కడికి వచ్చి మిమ్మల్ని ఎవరు బెదిరించా నేను ఇప్పుడు ఏం చేస్తాను ఇప్పుడు లోపల మనోడు ఫోటో తీయ ఒకసారి తీసారా ఏం పీకుతారా రికార్డు కూడా అయింది ఏం పీకుతారు రికార్డు కూడా అయింది మా దగ్గర ఏంటి ఇంటెన్షన్ ఇంటెన్షన్ మా దగ్గర డబ్బులు అడిగారు ఇప్పుడు ఎవరు అడిగారు డబ్బులు అన్ని వచ్చాయి కిరణ్ అడిగా నా గురించి చెప్తాడు డబ్బులు అడిగాము ఏం చేసాము చెప్పడానికి కాదు మీ గురించి తెలియడానికి ఏముంటది నాకు అంత అవసరం వీడియోలు తీసి అయిపోతుంది.